హలో అన్న నమస్తే అన్న, నేను మామనార్కి వెళ్ళి మాట్లాడుతున్నా. ముద్రా సంఘం టౌన్ ప్రెసిడెంట్ అన్న. అన్న, పిట్లాము అని చెప్పేసి ప్రతిభ అని చెప్పేసి ఒక స్పోర్ట్స్ అమ్మాయిని నేను అన్నతో తీసుకొచ్చిటన్న. ప్రతిభ? ప్రతిభ కామారెడ్డి డిస్టిక్ అమ్మాయి. నా మెసేజ్లు మరి దారుణంగా పెడుతురేమన్నా. మెసేజ్లు నాకు ఫార్వర్డ్ చేసింది. ఏం మెసేజ్లు? ఒకసారి మీకు పెడితే మీరు చూడండి అన్న. ఏం మెసేజ్ అన్నా? ఏమన్నా మీకేదో వాళ్ళ మరి మీ అన్న దృష్టి తీసుకుపోవాలన్నా, మీ దగ్గర మాట్లాడాలని అర్థం కాక మీకు ఫోన్ చేసినా. అరే అరే సారీ అన్న, ఏం ఎవరు పెట్టిందో చూడాలి. లేదన్నా, ఒకసారి నేను ఏమంటున్నా అంటే, ప్రతిభ తక్కలపల్లి అమ్మాయా? అన్న కరెక్టే చెప్పిర్రు. అన్న కొంచెం మీ బిహేవియర్ ఒకవేళ మార్చుకుంటేనేమో సరిపోయింది, లేదంటే అన్న దృష్టి తీసుకోబోటే తీసుకుపోతున్నాను. నా చెల్లెలు ఎంతనో, ఆమె కూడా అంతా, నాకు కూతురు లేరు. నా పెద్ద కూతురు లాగా నేను అన్న దగ్గర తీసుకొచ్చిన అన్న. నా అన్న బాబాయ్ అని పిలుస్తుంది కానీ నా కూతురు కన్నా ఎక్కువ అని చెప్పేసి నేను అమ్మాయిని తీసుకుపోయి అన్నను కలిపించిన. మీకు జస్ట్ అన్న జస్ట్ వినండి అన్న. నేను అన్నకు స్పోర్ట్స్ నుంచి ఏమైనా సాయం చేయమని చెప్పి అన్నతో తీసుకొచ్చిన అంతే. నువ్వు వేరే రూట్లో వినండి అన్న, లెట్ మీ కంప్లీట్ వినండి అంటున్నా. మీరు వేరే రూట్లో ఏదో చేసినట్టున్నారు. అది వల్గర్ మెసేజ్ మొత్తం అట్టనే ఉన్నాయి నాతో, నాకు వాట్సాప్లో మొత్తం సెండ్ చేసింది. దయచేసి ఇట్లాంటి పని ఇంకో దగ్గర చేయకండి. మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారన్న, మనకు కూడా పొట్ట మీద ఉంటారు. అమ్మ ఉంది, అక్క ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, కూతుర్లు ఉన్నారు. దయచేసి అన్న, వాళ్ళు ఇండియాలో వల్ల పేరు తీసుకురావాలని, ఒక రాష్ట్రానికి ఒక దేశానికి పేరు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మన చిల్లర వేషాల నుంచి వాళ్ళని నాశనం చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసేది. కానీ మనకు వచ్చింది ఏముంటుందన్న, వాళ్ళ ఉసురు మనకు తగ్గడం తప్ప. మనకు ఏమన్నా తాతనైతే హెల్ప్ చేద్దామన్నా, లేకుంటే వదిలేద్దామా. మా తాత కాదని చెప్పండి కానీ, ఏం కలిసి మాట్లాడుతానంటే ఏం మాట్లాడతారన్నా, కలవాలి మాట్లాడాలి. మీ ఏజ్ ఎంత అని అడిగిరంట? ఏజ్తో మీకేం పని? మీకు ఏం అవసరం ఉంది ఇవన్నీ? అన్న మీరు ఇది కూడా కాదు, ఇంకొక ఇద్దరు ముగ్గురు దగ్గర ఇట్లా మిస్బిహేవ్ చేసిరంట. లేదన్న, నేను చెప్పేది వినన్న. ఇప్పుడు నా కాల్ చేసి బాధపడుతుంది కాబట్టి నేను ఈ కాల్ చేయాల్సి వచ్చింది. మీరు ఏమనుకున్నారో నాకు తెలుసలేదు, కానీ నేను చెప్తున్నా, షీఈస్ ఏ లైక్ మై డాటర్ మై సిస్టర్. ఓకే, నేనేమన్నా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే రేపటి వరకు వెయిట్ చేస్తానా. మీరు ఫోన్ చేసి ఆ అమ్మాయిని ఏం రిక్వెస్ట్ చేస్తారో చెప్పేసి రిక్వెస్ట్ చేయండి. ఓకే, ఇది పద్ధతి కాదన్న. ఏం చేస్తున్నారు? ఆయననేమో వందల మందికి సాయం చేసుకుంటే దేవుడే అయ్యుకున్నాడు. మీలాగ ఒక దయ్యంలాగ ఒక మంచితోన ఆయన మొత్తం రాష్ట్రానికి మొత్తం చెడ్డ పేరు తీసుకొచ్చేటట్లు మీరు మరి ఏం చేస్తున్నారన్నా? ఏం మనం ఏం చేస్తున్నాం అసలు? ఎక్కడ పోతుంది ఎక్కడ ఏ సొసైటీ ఎక్కడ పోతుంది అసలు? ఏం చేస్తున్నాము? అరే ఎక్కడో ఫారెన్ లో ఉండాలన్న కల్చర్ మొత్తం ఇండియాకి వచ్చేసిమన్నా. ఆ అమ్మాయి ఏమో ఫారెన్ లో పోయి మంచి పేరు రేపు సంపాదిస్తుంది. ఇండియాలో ఉండి ఒక్క మనం ఏం సాయం చేయకపోయినా పైకి వెళ్ళి మళ్ళీ వేధింపులా. నాకు కాదన్న సారీ చెప్పాల్సింది. నా డాటర్ అనుకుంటున్నా, నా సిస్టర్ లాగా ఆమెకి ఫోన్ చేసి తప్పని సిస్టర్ని మీకు ఫోన్ చేసి చెప్తే, నాకు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పకపోతే ఆమె నాకు చెప్తేనే నేను ఓకే అవుతా. లేదనుకుంటే నేను అన్న దృష్టి తీసుకెళ్తా. ఓకే ఓకే పర్లేదన్నా. సో అమ్మాయితో మాట్లాడు, ఆమెతో మాట్లాడు. నెంబర్ కూడా లేదు నా దగ్గర. నేను మెసేజ్ చేస్తాను నీకు. మాట్లాడు. సారీ అన్న, ఏమనుకుంటున్నా? ఓకే అన్న, నేను మాట్లాడుతానే. నువ్వు మాట్లాడు ఫస్ట్, ఆమెతో నువ్వు మాట్లాడు. సురేంద్ర భాయ్, కొంచెం మనసులో పెట్టుకో అంటున్నా. ఇప్పుడు జరిగింది, మనసులో పెట్టుకొని కొంచెం ఎవరికి చెప్పకుండా ఉంటే. నేను ఎవ్వరికి చెప్పను. నేను ఏం చెప్తున్నా సురేంద్ర భాయ్, ఎవ్వరికి చెప్పను. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల నా బాధ. మీరు చెప్పడం, మీరు బయట చెప్పడం వల్ల కానీ నేను కూడా రోడ్డు పడిపోతా, ఈజీగా పడిపోతా. ఒక నిమిషం వద్దు. నీ భార్య పిల్లల ఉసురు కూడా నాకు వద్దు సురేంద్ర భాయ్. ఓకేనా, నేను తప్పు చేసినాను. అందుకే నేను ఏమంటున్నా సురేంద్ర భాయ్, నేను ఏమంటున్నా, నీ భార్య పిల్లల ఉసురు కూడా నాకు వద్దు సురేంద్ర భాయ్. నీ కూడా భార్య పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ ఉసురు కూడా నాకు వద్దు. ఎట్ ది సేమ్ టైం నేను మా మమ్మీ కూడా చెప్తా, మమ్మీ ఈ ఒక్క విషయం నా కోసం మర్చిపో మమ్మీ అని చెప్తా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే.